రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 30,000 దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,882 శాంపిల్స్ ను పరీక్షించగా 4,108 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిసి 30,182 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా విశాఖలో 1,018 కేసులు వెలుగుచూడగా చిత్తూరులో 1,004, గుంటూరులో 345, కడపలో 295, తూర్పుగోదావరిలో 263, నెల్లూరులో 261 మంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఒక కరోనా మరణం కూడా సంభవించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14,510 మంది కరోనాతో చనిపోయారు.